బాహుబలి ఆర్ఆర్ఆర్ తర్వాత గ్లోబల్ లెవెల్లో సంచలనాలు సృష్టించగల తెలుగు సినిమా అని అందరూ బలంగా నమ్ముతున్నది కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ప్రవాస్ హీరోగా భారతీయ పురాణాల ఆధారంగా రూపొందుతున్న ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రానికి నాగశ్విన్ దర్శకుడు వైజయంతి మూవీస్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాపై రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి ఇప్పటికే ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పొతుకునే భాగమయ్యారు అలాగే దుల్కర్ సల్మాన్ విజయ్ దేవరకొండ రాణా దగ్గుబాటుతో పాటు దర్శకుడు రాజమౌళి అతిథి పాత్రల్లో కనిపించనున్నట్లు టాక్ నడుస్తుండగా ఇప్పుడు ఈ లిస్ట్లో మరో తెలుగు స్టార్ చేరినట్లు తెలుస్తోంది కల్కిలో నేచురల్ స్టార్ నాని ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు న్యూస్ వినిపిస్తోంది ఈ సినిమాలో నాని కృపాచార్యుడిగా కనిపించనున్నాడని ఇన్సైడ్ టాక్ మహాభారతంలో కౌరవులకు పాండవులకు గురువుగా సప్త చిరంజీవులలో ఒకటిగా కృపాచార్యుడికి ఎంతో విశిష్టత ఉంది అలాంటి పాత్రలో నాని కనిపించనున్నాడనే వార్త ఆసక్తికరంగా మారింది దర్శకుడు నాగశ్విన్ తో నానికి మంచి అనుబంధం ఉంది నాగశ్విన్ డైరెక్ట్ చేసిన మొదటి సినిమా ఎవడే సుబ్రహ్మణ్యంలో నానినే హీరో ఆ అనుబంధంతోనే సినిమాకి కీలకమైన కృపాచార్యుడు పాత్రలో నటించారని నానిని కోరాడట నాగశ్విన్ దిగ్గజ నటులతో నాగశ్విన్ రూపొందిస్తున్న భారీ సినిమా కావడంతో పాటు తనది కీలకమైన కృపాచారుడి పాత్ర కావడంతో నాని వెంటనే అంగీకరించాడట సినిమాలో ఈ పాత్ర బిగ్ సర్ప్రైజ్ లా ఉంటుందని సమాచారం